యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో బీఎస్సీ ఆధ్వర్యంలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలంటూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు జహంగీర్ బాల్కొని మాట్లాడారు. రోజు రోజుకు కేంద్రం నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని, పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచినటువంటి ధరల మీద ఇటు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం, ఇటు కరెంటు ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం, వంట గ్యాస్ ధర కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రజలను ఇంకా ఇబ్బందులు పెట్టే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు ఆ ధరలు తగ్గించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాను ఆర్టీసీ ఎవరైతే ఇప్పుడు బస్సులు ఎక్కట్లేదు దాన్ని మూసేద్దామనే క్రమంలో ఉన్నారో, ఇప్పటి వరకు అట్లా కనీసము ఈ వైఖరి తోటి ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇంకా జీతాలు ఇస్తలేరు. కేసీఆర్ వైఖరి పూర్తిగా అర్థమైంది. నడుస్తలేనంత మళ్ళీ బస్ ఛార్జీలు పెంచడం ఎందుకు అంటే, ఏ విధంగానైనా ప్రజలను ఇబ్బంది పెట్టేదే రకంగా కనిపిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా నరేంద్ర మోడీ, మేము రెండోసారి అధికారంలోకి రాగానే నల్లధనం మొత్తం తీసుకొస్తున్నాడు కానీ మా పేద ప్రజల దగ్గర ఉన్న కాస్తో కూతో కష్టపడిన సొమ్మును ఈ ధరలు పెంచి వారి మా ప్రజల నుండి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని పూర్తిగా బహుజన్ సమాజ్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన ఖండిస్తున్నాం. దీన్ని వెంటనే పరిష్కారం చేయాలని కోరుతున్నాం.